హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే. అందుకనే అన్న, ఉపాధ్యాయుడు తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రాని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చిన నువ్వు, నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికాసమైన తెలంగాణ బిడ్డలము, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీళ్ళక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేదు భయ, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో, రేపు చూస్తారు. రేపు వాస్తవంగా సిపి గారు విన్నారు కదా, ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఎంత తేడా ఉందా? భాష మార్చుకోవాలని అన్నారు కదా, 11 గంటలకి నీ ఇంటికి వస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా. స్వీకరించావు, హారతితో ఆహ్వానిస్తా, కూర్చొని మాట్లాడదాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం. నువ్వే అన్నావు కదా, ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా, నేను నీ ఇంటికి వచ్చా. నీ ఇంటికి వస్తే ఏం చేసావు? రాళ్ళు రువ్వావు, రాళ్ళు రువ్వావు. ఇంట్లో నుంచి పూలకుండలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్ళు రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్ళు చేతుల్లో ఉన్నాయి, పూల కుండీలు ఇసురుతున్నటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. మీరు కళ్ళారా కూడా చూడొచ్చు ఈ డాక్యుమెంట్లు కూడా. వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా, పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా దాడి చేశా అని. ఎవరు దాడి చేశారు? మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువ్వావు, కుండీలు వేసావు, దుర్భాషలు ఆడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు నువ్వు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే. ముందు బుద్ధి చెప్పాల్సిన ఎవరికి? ముందు తప్పు చేసినవాడికా, రెండోసారి తప్పు చేసినవాడికా? బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒకరిని వదిలిపెట్టి వ్యవస్థలంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశా. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది, మిమ్మల్ని గౌరవిస్తా, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడపురుగులుంటే పార్టీకి
మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియని వాడు, మీడియాతో మాట్లాడే వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో